ఉత్తరాంధ్రలు అనేక మంది నటనలో ప్రతిభ కనపరిచే కళాకారులు ఉన్నారని వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత సినీ టీవీ ఇండస్ట్రీ తీసుకోవాలని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అన్నారు. ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో ఉత్తరాంధ్ర సినీ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వైజాగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండ్ స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సినీ డైరెక్టర్స్ కి ఐడి కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా దామిని విల్లా మూవీ పోస్టర్ అలాగే కాదల్ 22 షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ షో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ఇక్కడి కళాకారులతో పాటు దర్శకులను కూడా ప్రోత్సహించడం పట్ల రాకేష్ రెడ్డిని అభినందించారు. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తమ ఇన్స్టిట్యూట్ ద్వారా ఉత్తరాంధ్రలోని కళాకారులతో పాటు నటన పట్ల ఆసక్తి ఉన్న కొత్త వారికి కూడా అవసరమైన శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. राकेश गारु ఇది నన్ను వెంటాడిన ఒక హర్రర్ కథ. ఈ కథ మొత్తం ప్రొటోకాల్ చెప్తారు. మీరు ఫోన్ చేయండి ఒకసారి ఆఫీస్ మీకు మాట్లాడారు. నేను మళ్ళీ ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రొటోకాల్ తీసుకెళ్లాలంటే సాధారణంగా ఏ ప్రాంతమైన ముందుకెళ్లాలంటే కళల ద్వారానే అవుతుంది. మన ప్రాంతంలో అనేక కళలు అంటే అక్కడికి మనం ఎప్పుడైతే ముందుకు తీసుకుంటే తప్పకుండా మన ప్రాంతానికి అంత గుర్తింపు వచ్చేది. చాలామంది మా భాష చాలా మంచి భాష, మాది మొత్తం రిఫైన్ తెలుగులో వచ్చారు, అది అద్భుతమైన భాష అని చెప్పి కొన్ని ప్రాంతాల వాళ్ళు గోదావరి వాళ్ళు ఒకలాగా మన ప్రాంతాల్లో ఒకలాగా ఆ విధంగా చెప్పుకుంటారు. కానీ ఎవరి ప్రాంతం వాళ్ళు గొప్పది, కానీ మన ప్రాంతానికి సంబంధించి నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో ఈ పబ్లిక్ లైబ్రరీలో చేస్తున్న ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు విశాఖపట్నానికి సినిమా ఇండస్ట్రీ తరలొస్తుంది అని చెప్పేసి చాలా టాక్ వినపడతా ఉంది. సో అంతలోగా మన విశాఖపట్నంలో మన అంత కళాకారులంతా సంఘటితమై ఒక్కొక్కరు యూనియన్స్ ఇక్కడ స్థాపించాలనే ఉద్దేశంతో మేము ఉత్తరాంధ్ర సినీ డైరెక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. సో ఈ వెల్ఫేర్ అసోసియేషన్లో జాయిన్ అయిన సభ్యులు ఉత్తరాంధ్ర దర్శకులందరికీ ఈరోజు ఐడి కార్డుల పంపిణీ కూడా జరుగుతూ ఉంది. శ్రీ ఎమ్మెల్సీ మాధవ్ గారి చేతుల మీదుగా అందరికీ ఐడెంటిటీ కార్డ్స్ పంపిణీ చేస్తున్నాము. అలాగే అదే సందర్భంగా ఈ మా సినిమా ఏదైతే ఉందో కాదల్ 22 అనే షార్ట్ ఫిల్ము దాన్ని ప్రీమియర్ షో కూడా ఇక్కడ వేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఫైటర్స్ వాళ్ళు సంబంధించి కొంతమంది మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ విశాఖపట్నం అందరూ కూడా ఒక సమావేశమై విశాఖపట్నానికి సినీ ఇండస్ట్రీ రేపొద్దున వస్తే వచ్చే బెనిఫిట్స్ గురించి, మనం చేయాల్సిన కృషి గురించి, ఇంకా కళాకారులను ఇక్కడ ఎట్లా డెవలప్ చేయాలని దాని గురించి డిస్కస్ చేసేదానికి ఒక చిన్న ఈవెంట్ ఈ వేదికగా జరపడం జరుగుతుంది. సో అందరూ భవిష్యత్తులో ఉత్తరాంధ్ర కళాకారులందరూ ఈ వేదిక కిందకి వచ్చి ఈ మా యొక్క ఉద్దేశాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందుకు నమస్కారం. దిస్ రేఖా బోజ్, యాక్ట్రెస్ ఫ్రమ్ వైజాగ్. ఈరోజు విఎఫ్ఐఎస్ తరఫున 3 ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఉత్తరాంధ్ర దర్శకులకి ఐడి కార్డ్స్ ఇస్తున్నామండి. అలాగే కాదల్ 22 ప్రీమియర్, ఈ కాదల్ 22 ప్రీమియర్ గురించి చెప్పాలంటే వైజాగ్లో మేము స్టూడియో పెట్టిన తర్వాత ఒక కొత్త డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడం కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో వచ్చే 2 షార్ట్ ఫిల్మ్ అండి. ఇది ఆల్రెడీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిపోయింది. ఇంకా అండ్ అలాగే దామిని విల్లా పోస్టర్ ఫస్ట్ లుక్ లాంచ్ కూడా ఈరోజు ఉందండి.